ఎస్సీ వర్గీకరణే లక్ష్య సాధనగా ఎంఎస్పీ నాయకులు చేపట్టిన పాదయాత్ర గురువారం నాటికి నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం నందిపాడు గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేపడుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని లేదంటే బీజేపీ ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా మహిళా ఇన్ఛార్జి జానకిమాల తదితరులు పాల్గొన్నారు. పాలకులు చేస్తున్న మోసాన్ని ఏదైతే మేము అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తా ఉన్న ఈ నాయకుల్ని గల్లా పెట్టి నిలదీసేదానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెట్టే విధంగా ఈ పాదయాత్ర కొనసాగుతా ఉంది. ఈ పాదయాత్ర ద్వారా ఏదైతే మీరు ఇచ్చారో 2014 మేనిఫెస్టో మీరు ఏదైతే ఎస్సీ వర్గాన్ని మేము కట్టుబడి ఉన్నామని చెప్పారో దాన్ని అమలు చేయండి. బీజేపీ నేతలారా, మీరు కానీ ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తకపోయినా, లేదు ఈ బిల్లు ఈ పార్లమెంట్ సమావేశంలో పెట్టకపోయినా, రాబో రోజుల్లో ప్రతి బీజేపీ నాయకుడిని అడుగడుగున అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ కూడా కట్టుబడి ఉందని అనేక సార్లు ఇచ్చింది, కానీ ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇచ్చిన డిమాండ్ని మీరు నెరవేర్చుకోకపోతే మరి భవిష్యత్తులో గ్రామ గ్రామాన బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవస్తుందని, రాబోయే రాజకీయ ఎన్నికల్లో కూడా బీజేపీని ఎదుర్కొని మరి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా. రెండవ రోజు మాదిగల సంగ్రామ పాదయాత్ర బోదవాడ ఎస్సీ కాలనీ నుండి మన నందిపాడు కోడలకు చేరుకుంది. ఏదైతే మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ సాధనకై బీజేపీ ప్రభుత్వం మాదిగలు చేస్తున్న మోసాన్ని ప్రతి మాదిగపల్లి వివరించేందుకు మందాకృష్ణ మాదిగ ఆదేశాలతో మర్రిపాడులో మొదలై 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.